అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. పదవి దక్కకపోవడంతో తనని నమ్ముకున్న కార్యకర్తలు అనేక మంది నష్టపోయారన్నారు. తాను హింసావాదిని కాబట్టే జాతీయ కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైసీపీలో చేరానన్నారు. దెబ్బకు దెబ్బ కొడతానని, తన హింసావాదం ఏంటో చూపిస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారికి ఎగనిస్ట్ గా నాకు రాలేదని చెప్పి బాధపడటం కానీ లేదంటే, నేను ఒకే ఒక విషయం చెప్తాను. మా నియోజకవర్గానికి 75 సంవత్సరాల నుంచి కనీసం ఒక్కసారైనా మరి ఒక్క మంత్రి పదవి రాలేదనేటువంటి ఒక మనోవేదన మా నియోజకవర్గ ప్రజల్లో చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా మనకు ఎప్పుడో వస్తుంది, మీలాంటి వాళ్ళకే రాకపోతే అని చెప్పి నాకు చెప్పటం వల్ల మొన్న మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మేమందరం కూడా సుమారు 70-80 వెహికల్స్లో మరి మేమందరం కూడా ఆ తాడిపల్లి వెళ్ళి మన గౌరవనీయులు మా సజ్జల రామకృష్ణరెడ్డి గారిని కలవటం, కలిసి మా మనోవేదన వారికి చెప్పటం అంతా జరిగింది. జరిగిన తర్వాత మేము భోజనానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో భోజనం దగ్గర ఎవరో ఒక స్టాఫ్ రిపోర్టరు ఇది తీసుకుని, ఆయన మీరు మౌనంగా ఉంటున్నారు, మీకు సౌమ్యుడు అనే ఒక బిరుదు ఉంది, మీకు సౌమ్యుడిగానే ఉండటం వల్లే మీకు మంత్రి రాలేదని చెప్పి మీ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో అందరూ కూడా చెప్పుకుంటున్నారు అని చెబితే నేను దాని మీద నేను స్పందించి నేను సౌమ్యుడిని కాదు, మా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఎంత ఏ రకమైనటువంటి అవమానాలు పడుతున్నాను, ఎన్ని రకాల బాధలు పడుతున్నాను, అయినా సరే మాకు తగినంత రీతిలో న్యాయం మాకు జరగట్లేదు కాబట్టి అవును ధర్మాన్ని ఎక్కడైనా కోల్పోయినప్పుడు దాని మీద పోరాటం చేయటం, దానికోసం మనం ఎదుర్కోవటం, తర్వాత త్యాగాలు చేయటం, అవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్య. నేను త్యాగాలు చేయటంలో కానీ లేకపోతే అధర్మాన్ని ఎదుర్కోవటంలో కానీ నేను ఎప్పుడు కూడా ముందే ఉంటాను. ఆ కోవలో వారు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తేనే తప్ప నేను నిజంగా హింసావాదిని కాదని రాష్ట్ర ప్రజలకి, మా నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. గాయత్రి పాయకరపేట శాసనసభ్యులు గొల్లబాబురావు 3 సార్లు కూడా ఆయన ఒక 3 సార్లు వైసీపీ తరఫున గెలవడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆయనకి పార్టీలు ఇప్పుడు కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక ఎస్సీ సమాజ వర్గం నుంచి, పేద కుటుంబం నుంచి అంచెంచెలుగా పైకి ఎదిగి పార్టీలకు వచ్చాను, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే నేను ఆయనకి ఇదే అంత అభిమానుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబానికి మొదటి నుంచి ఉంటూ వస్తున్నాను, ఆ ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా నేను వైసీపీ అప్పుడు జగన్ తరఫున జగన్ పార్టీలో రావడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా నాకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని అంతకాలంగా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇదే నేపథ్యంలో ఆయన మన మంత్రివర్గ విస్తరణలో కూడా మొదటి మంత్రివర్గ విస్తరణలో ఆయనకి మంత్రి ఇస్తారని అన్నారు. కానీ మిస్ అయింది. తర్వాత రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయనకి మళ్ళీ మొన్న మంత్రివర్గ విస్తరణకి ముందు రోజు సాయంత్రం వరకు కూడా ఆయనకి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈయన ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి ఆయనకి చోటు కల్పించి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రిని కొంతమంది కావాలని తప్పు పట్టించారు, అందుకే నాకు మంత్రి పదవి రాకుండా పోయిందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నేనైతే సౌమ్యుడినే తప్ప నేను పార్టీ అధిష్టానం దగ్గర నేను సౌమ్యుడినే, కానీ నాకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ విషయంలో నేను ఖచ్చితంగా నేను హింసావాదిని అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ దీన్ని తప్పుదోవ పడుతూ అధిష్టానానికి నా దగ్గర కొంతమంది కావాలని చెప్పి ఆ విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటూ ఆ విధంగా వ్యక్తం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు ఆయన పాయకరాపేటలోని తన సొంత గృహంలో ఈరోజు ఆయన తన గృహంలో ఆయన ప్రతిభటి పెట్టి కార్యదానికి అన్నిటికీ కావాలని చెడ్డ చేస్తూ నన్ను పార్టీని దూరం చేయాలని కొంతమంది కుయుక్తులు చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం. రైట్, థ్యాంక్ యూ రాము.